मॉर्निंग डॉ लास्ट क्लास तो मन की सर्फेस केमिस्ट्री अंटे केमिकल बॉन्डिंग अनेटुवंटि यूनिट्स रेंडु कूडा कंप्लीट अयिनी नेक्स्ट वच्चे नीकु फस्ट यूनिट अंड सेकंड यूनिट अंड थर्ड यूनिट की संबंधिंचिनटुवंटि विषयालु मन की ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది మీకు పెద్దం జరిగింది ఇట్ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మా యాక్చువల్గా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది మీకు ఫస్ట్ సెమ్ లో ఉంటుంది ప్రతి ఇయర్ని బట్ ఈ ఇయర్ ఏంటంటే ఆ ఫస్ట్ సెమ్ లో తీసేసి ఇక్కడ మీకు సెకండ్ సెమ్ లో దీన్ని అడిషనల్ గా మోడిఫై చేసి కొన్ని టాపిక్స్ అనేటువంటివి యాడ్ చేసి ఇక్కడ మీకు సెకండ్ సెమ్ లో పెట్టడం జరిగిందండి దీంట్లో ఫస్ట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద మీకు ఒక ఐడియా ఉండాలండి బేసిక్స్ మీద ఆ బేసిక్స్ అనేటువంటి నేర్చుకున్నట్లయితే మనకి దీంట్లో ఉన్నటువంటి యాక్చువల్ 3 యూనిట్స్ అండి 3 యూనిట్స్ కూడా మీకు చదవడానికి ఈజీగా ఉంటది ముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఏవైతే నేర్చుకున్నారో దానికి ఇక్కడ ఎలాబొరేట్ గా కొన్ని విషయాలు ఉంటాయి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ లో జనరల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏంటి కార్బన్ కెమిస్ట్రీ అండి ఒక షార్ట్కట్ మనం ఏమొచ్చంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ కెమిస్ట్రీ అనుకోవచ్చు ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది మొత్తం దేని మీద డిపెండ్ అవుతుందంటే కార్బన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ మీద డిపెండ్ అవుతుందండి ఈ కార్బన్ యొక్క అటామిక్ నంబర్ ఎంత ఇట్ ఇస్ 6 ఇట్ ఇస్ ఇండికేటెడ్ విత్ ది లెటర్ సి హియర్ ఎలక్ట్రాన్ కాంబినేషన్ ఆఫ్ ద కార్బన్ ఇస్ 1s2 2s2 2p2 here outermost configuration chusinatlayite this is the outermost configuration that's why here valency of the carbon is 4n ye element ki lenaatvante oka extra features aneatvante carbon ku maatrame unde endukante ee carbon aneatvante manaki single bond form chestadi double bond form chestadi triple bond form chestadi alaga two double bonds form chestadi ఇలా దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ ప్రాపర్టీ ఏదైతుందో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది అందువల్ల అందువల్ల మోస్ట్ అబండెంట్గా దొరికేటువంటి ఒక ఎలిమెంట్ కూడా కార్బన్ ఎక్కువగా దొరుకుతుంది అట్టు ఇక్కడ దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి నేచర్ ఉంది ఇంకా ఎడిషనల్గా ఉన్నటువంటి నేచర్ కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను చదివారు ఆల్రెడీ 14 గ్రూప్ ఎలిమెంట్స్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదువుతారండి దీనికి ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం ఒక ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే క్యాటనేషన్ అనేటువంటి లక్షణం క్యాటనేషన్ అనేటువంటి లక్షణం ఏ ఎలిమెంట్ కూడా అదే ఎలిమెంట్ తో ఒక చైన్ ఫార్మేషన్ లో చేయలేదండి కార్బన్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఇలా క్యాటనేషన్ అంటే ఒక కార్బన్ అనేటువంటి ఇలా చైన్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటది ఈ ఎక్స్ట్రా ఫీచర్ ఏదైతుందో ఇది కార్బన్ కు మాత్రమే చెందినటువంటి ఒక గొప్ప లక్షణం అటు ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ కూడా డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది మనకి ఒకే ఎలిమెంట్ అనేటువంటిది అలా డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది చాలా ఎలిమెంట్స్ కానీ కార్బన్ మాత్రం లక్షణం ఉంది ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూసినట్లయితే మనకి దీన్ని వేసి కాంపౌండ్స్ అనేటువంటి మనకు ఉన్నాయండి ఏంటి దాంట్లో చూసినట్లయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ బేసికల్ గా ఒక క్లాసిఫికేషన్ కింద దీన్ని విడగొట్టడం జరిగిందండి ఆ క్లాసిఫికేషన్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ కాంపౌండ్స్ అన్నట్లయితే మీకు సిలబస్ ఉన్నటువంటిది హైడ్రోకార్బన్స్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాలి ఆ హైడ్రోకార్బన్స్ అనేటువంటి యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది మీకు సిలబస్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం జనరల్ గా ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయో ఇక్కడ దీన్ని మెయిన్ గా రెండు రకాలుగా క్లాసిఫై చేసేవాడు
ఏంటంటే విచ్ ఇస్ అసైక్లిక్ ఆర్ చైన్ కాంపౌండ్స్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ acyclic or open chain compounds which is the second classification of chain cyclic ikkada ee classification lo chusinatlayite cyclic or it is also called idi open chain kada dinne em antunnante ikkada cyclic ante which is closed chain cyclic or closed chain or it is also called ring compounds ani cheptaru ring compounds ani cheptaru malli ee compounds evaithe unnayi malli two ways lo classify chesavandi ante open chain compounds evaithe unnayo aa compounds ni saturated and unsaturated compounds kinda classify chesam jarigindi saturated compounds and unsaturated compounds where saturated compounds antamante here only this category belongs to alkanes alkanes ante there is a double single bond connection between carbon and carbon carbon ki ila madhyalo single bond connection tho form ayyatundi compounds evaituntayo adundi compounds manam em antam ante alkanes kin teeskuntam ikkada unsaturated compounds ante malli they are formally divided into two categories they are alkenes and all kinds and it is a double bond connection between carbon and carbon it is triple bond connection between carbon and carbon carbon ki madhyalo ila triple bond connection unnatlayite adundi compounds manam emantam ante alkanes ani cheptam next these are divided into two categories and they are carbocyclic tetracyclic carbocyclic and tetracyclic carbocyclic and tetracyclic compounds kind of meaning cheppadam jarugutundi carbocyclic tetracyclic ante meaning enti idi etuvanti compounds enni there ring compounds etuvanti compounds ivi ring compounds aa ring compounds lo carbocyclic tetracyclic ante hetero means different atoms it is present in that ring suppose there is a compound like this here it is nitrogen here the name of the compound is pyrimidine is example for this one ane carbocyclic lo only compounds are equal to two types and alicyclic compounds alicyclic and aromatic compounds alicyclic and aromatic compounds ఇక్కడ అసైక్లిక్ ఇది అసైక్లిక్ కి ఎలిసైక్లిక్ కి ఏంటి రిలేషన్ అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఎలిసైక్లిక్ అంటే విచ్ ఇస్ నాట్ ఎరోమాటిక్ ఇన్ నేచర్ అంటే మనకు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే ఎలిసైక్లిక్ అంటే జనరల్ గా సైక్లో ఆల్కేన్స్ కేటగిరీ ఏదైతే ఉందో అది దీంట్లో వస్తుంది ఎరోమాటిక్ కానటువంటి హై సైక్లిక్ హైడ్రో కార్బన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ సెట్ టు బి ఎలిసైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్తాం హియర్ ఫర్ సపోజ్ సైక్లో ప్రొపేన్ సైక్లో బ్యూటేన్ ఇలాంటి
which is cyclobutane, which is cyclobutane, like this. अटे aromatic character लेकुंडा ఇలాగా రింగ్లా ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి కాంపౌండ్స్ మనం ఏమంటాం అంటే ఏలిసైక్లిక్ అంటాం. ఏలిసైక్లిక్ అంటే రింగే, కానీ ఏమన్న దాంట్లో ఏరోమాటిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అటువంటి క్యారెక్టర్ లేకుండా ఉన్నటువంటి కాంపౌండ్స్. తర్వాత ఏరోమాటిక్ ఏదైతే ఉందో దే ఆర్ ఫర్దర్లీ డివైడెడ్ ఇంటు టూ కేటగిరీస్ అండి. దే ఆర్ బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్. బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్. బెంజనాయిడ్స్ అంటే ద ఏరోమాటిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హావింగ్ బెంజీన్ రింగ్. ఏదైతే ఏరోమాటిక్ కాంపౌండ్స్ లో బెంజీన్ రింగ్ ఉంటుందో ద టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ సెట్ టు బి బెంజనాయిడ్స్. ఏవైతే కాంపౌండ్స్ లో మనకి బెంజీన్ రింగ్ ఉండదో అటువంటి కాంపౌండ్స్ ఏమంటాం అంటే నాన్ బెంజనాయిడ్స్ అని చెప్తాం. సపోజ్ బెంజనాయిడ్స్ లో మనకి తీసుకున్నట్లయితే ఇలా ఇది ఏదైతే ఉందో దీన్ని బెంజిన్ అంట. అలా కాకుండా ఇలా ఉన్నట్లయితే దీన్ని నాఫ్థలిన్ అంట. రెండు బెంజిన్ రింగ్ ఒకదానితో ఫ్యూజ్ అయినట్లయితే ఫామ్ అయింది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే నాఫ్థలిన్. దీన్ని ఏమంటాం అంటే బెంజిన్. దీన్ని ఏమంటాం అంటే నాఫ్థలిన్. అండ్ త్రీ బెంజిన్ రింగ్స్ ఒకదానితో ఫ్యూజ్ అయినట్లయితే విచ్ ఇస్ కాల్డ్ యాంథోసిన్. యాంథోసిన్ అనేటువంటి దీస్ త్రీ బిలాంగ్స్ టు దట్ బెంజనాయిడ్స్ కేటగిరీ. బెంజనాయిడ్స్ కేటగిరీ ఏదైతుందో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి విషయాలన్నీ. ఇది బెంజనాయిడ్ సంబంధించినటువంటి విషయాలు. తర్వాత మనకి మెయిన్ గా ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటి అనేటువంటిది వన్ బై వన్ సెట్ చేసినట్లయితే ఇక్కడ ఏం గురించి మాట్లాడతాం అంటే మొత్తం నాలుగు ఎలిమెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటయ్యా ఎలిమెంట్స్ అంటే ఆల్కేన్స్ కేటగిరీ ఏదైతుందో ఆల్కేన్స్ కేటగిరీ గురించి మాట్లాడతారు ఫస్ట్. అంటే ఆల్కేన్స్ కేటగిరీ చూసినట్లయితే మనకి నార్మల్ ఆల్కేన్స్ ఉంటాయి అండ్ సైక్లిక్ ఆల్కేన్స్ ఉంటాయి. ఆ సైక్లిక్ ఆల్కేన్స్ లో వాటి యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటిది మాట్లాడతారండి. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఏంటంటే జనరల్ గా ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ అడుగుతాడండి. ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత సైక్లో ఆల్కేన్స్ సంబంధించి మనకి సిక్స్ కార్బన్ తో ఫామ్ అయినటువంటి సైక్లోహెక్సేన్, సైక్లోహెక్సేన్ అనేటువంటి కాంపౌండ్ ఉంటుందండి. ఈ సైక్లోహెక్సేన్ కి సంబంధించి స్ట్రక్చర్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ స్ట్రక్చర్ అనేటువంటిది దీనికి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ స్ట్రక్చర్ నొటేషన్ ఏ రకంగా మనకి దాంట్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ అనేటువంటివి ఏ పొజిషన్ లో ఎలానే ఉంటాయి అనేటువంటిది బై యూజింగ్ స్టీరియో కెమిస్ట్రీ చెప్పలేదు. యూజింగ్ స్టీరియో కెమిస్ట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బేస్ అని చెప్తాం. అంటే స్టీరియో కెమిస్ట్రీ అనేటువంటిది మీకు సెకండ్ ఇయర్ లో వస్తుంది మ్యాక్సిమం. అయితే ఫస్ట్ ఇయర్ లో పెట్టేసిన చివరి యూనిట్ మేము అదే అవ్వచ్చు కూడా. సెకండ్ ఇయర్ లో ఉండేది మేము ఈ సిలబస్ ప్రకారం ఏంటంటే సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో పెట్టేసినట్టు కదా ఉన్నాం. ఫస్ట్ ఇయర్ లో స్టీరియో కెమిస్ట్రీ అది మనకి చివరి యూనిట్ గా పెట్టడం జరిగింది. ఇది ఆల్కేన్స్ కి సంబంధించిన ప్రిపరేషన్స్ దాని యొక్క స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత సెకండ్ యూనిట్ లో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఇచ్చాడు. మనకి ఇచ్చినటువంటి ఏంటంటే అన్సాచురేటెడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటయ్యి ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ గా చెప్పండి. అంటే వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్, దాంట్లో ఉన్నటువంటి సబ్ రూల్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే దీనికి దీనికి ఉన్నటువంటి
అన్సాచురేషన్ వల్ల, అన్సాచురేషన్ అంటే ఆ మల్టిపుల్ బాండ్స్ హావింగ్ అమౌంట్స్ ఏవైతే దాన్ని ఏమంటాం అంటే అన్సాచురేషన్ అంట. ఇలా అన్ని సింగిల్ బాండ్స్ కింద ఉన్నాయనుకోండి దీన్ని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఇలా ఉన్నట్లయితే దాన్ని మల్టిపుల్ బాండ్స్ దాన్ని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఇవి మాక్సిమం ఒకే టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేటువంటి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయలేదు సెకండ్ యూనిట్ లో. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి థర్డ్ యూనిట్ ఏంటి, దట్ ఈస్ ఏరోమాటిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ కేటగిరీలో మనకి మాట్లాడేటువంటి ఏంటంటే మెయిన్గా మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ లో తెచ్చినటువంటి బెంజిన్ గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పలేదు. ఆ బెంజిన్ ఎలా ఉంటుంది, ఆ బెంజిన్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, అండ్ బెంజనాయిడ్స్ కాంపౌండ్ సంబంధించి దాని యొక్క రియాక్టివిటీ ఏ రకంగా ఉంటుంది, అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈ యొక్క థర్డ్ యూనిట్ ఏదైతుందో దాంట్లో డిస్కస్ చేస్తారు. ఇది మీకు ఈరోజు చెప్పింది ఏంటంటే జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. నిర్మించి ఏంటంటే ఈ యొక్క ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ ఈ యొక్క చాప్టర్ అనేటువంటిది మనం రోజు చెప్తానండి. దీనికి సంబంధించిన నోట్స్ అనేటువంటిది మీకు వాట్సాప్ అడిగిన జరుగుతుందో అది రాసుకున్నాము అండి. అది ఎందుకంటే మనకి ఈ బుక్ ప్రిపేర్ అవ్వడానికి మంతెండింగ్ అవుతుంది అంట మాక్సిమం మనకి ఏంటిది మెటీరియల్ టైట్ చేసాయని ఏంటంటే మంతెండింగ్ వెళ్ళేస్తా ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మనకి అయ్యింది ఏదైతే ఉందో దానికి సంబంధించి రన్నింగ్ నోట్స్ వాట్సాప్ చేస్తుంటాను. అది మెటీరియల్లో మీకు ఉన్నటువంటిది ఏవైతే ఉందో ప్రొఫెషన్స్ అకార్డింగ్ టు దట్ సిలబస్ పేపర్ మనకి అవి ప్రింట్అవుట్ పెడుతుంటానండి. అవి నోట్స్ కింద రాస్తాం. ఆల్రెడీ మనకు ఒక చాప్టర్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది, సర్ఫేస్ కెమిస్ట్రీ అండ్ కెమికల్ కెమికల్ బాండింగ్ అనేటువంటి. నేను మీకు ఏవైతే బోర్డు మీద ఇంపార్టెంట్ అని రాసానో అది ప్రతి ఒక్కటి కూడా అండర్లైన్ చేస్తుంది ఏంటంటే నోట్స్ రాసుకోండి, ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇది మామూలుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏంటంటే కార్బన్ విషయానికి వచ్చినప్పటికీ మర్చిపోకూడదు, దీనికి బ్యాలెన్సీ టెట్రా బ్యాలెన్సీ ఉంటుంది అనేటువంటి విషయం మర్చిపోకూడదు అండి. అది ఏ టైప్ ఆఫ్ మనకి కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం ఫస్ట్ గా అనేటువంటి వేరే క్లాస్ నుంచి మొదలు పెడతానండి. అండి మీరు క్లాస్ నుంచి మొదలు పెట్టి దానికి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి మీకు నోట్స్ ఇస్తాను. ఆ రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నోట్ చేయండి, ఎందుకంటే మిగతాది వేరు చదువుకుంటూ వచ్చేస్తుందండి. బట్ ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ అవుతూనే వస్తుంది. ఈ విషయం మర్చిపోకుండా మీరు మీరు చెప్పినల్లా ఏదైతే ఉంటుందో అది నోట్ చేసుకున్నాం. రేపు నుంచి నెక్స్ట్ క్లాస్లో ఇది యొక్క మొత్తం ఇంపార్టెంట్స్ గురించి చూద్దాం.